సమాజంలో భాగవతం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తారా? సనాతన ధర్మం ఏమిటి అంటే వేదాలు అనంతావై వేద వేదాహ ఆధారం, అనంతములైనటువంటి వేదములలో వ్యాస మహర్షి 4000 సంవత్సరాలు తపస్సు చేసి అనంతములైన వేదాలు 4 భాగాలు చేశాడు. ఇట్లా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదం, వేదాలలో ఆ విషయాలు చెప్పబడ్డాయి. వేదాలు కూడా అవగాహనటువంటి యొక్క సందర్భంలో వాటిని భాగవతం అదే పురాణాలుగా మార్చాడు. ఉపనిషత్తులుగా మార్చి ఉపనిషత్తు తర్వాత పురాణాలుగా మార్చాడు. ఆ పురాణాలలో 18 పురాణాలు వేదాల సారాన్ని అంతా నింపి 18 పురాణాలలో నింపాడు. ఇది కథా రూపంగా అందులో భాగవతం కూడా ఒక పురాణం అన్నమాట. భాగవతం పురాణం అంటే అది సత్వ ఆ భాగవతం యొక్క గొప్పతనం ఏమిటినంటే భా గా వా త ము భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, బాగా వా అంటే వా అంటే వైరాగ్యం, వా అంటే వైరాగ్యం, మళ్ళీ తా అంటే తత్వం, ము అంటే ముక్తి. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యముల ద్వారా తత్వాన్వేషణ గావించి ముక్తిని పొందించేదే భాగవతం. అయితే ఇంకోటి ఏమిటంటే భాగవతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు బ్రహ్మాండముల యొక్క ఉత్పత్తి రహస్యాలు ఉంటాయి. వీటన్నింటికి కారకుడైనటువంటి భగవంతుడైన భగవంతుని కథలు ఉంటాయి ఇందులో, భగవద్భక్తుల కథలు ఉంటాయి, వినిపిస్తుంది భాగవతము. తర్వాత మనం ఎంత ద్రవ్యం సంపాదించినా అప్పటి వరకు నీవే సర్వస్వం, నీవు లేకుండా ఉండలేను, ఒక క్షణం కూడా జీవించలేను అనే వాళ్ళంతా ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోగానే ఈ శరీరాన్ని తాకడానికి కూడా ఇష్టపడరు. పట్టేసేయండి 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 అని అంటారు, అవతలి పట్టేసేయండి అని అంటారు, తాకడానికి కూడా ఇష్టపడరు. అటువంటి అప్పుడు ఆత్మ దూరమైన మరుక్షణంలోనే ఈ మనం ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఎన్ని మహితాత్ములు కావచ్చు కానీ మహాత్ములు మాత్రం కాలేరు. కేవలం హరినామస్మరణ హరినామస్మరణ మాత్రమే సర్వపాపాల నుండి రక్షించి శాశ్వత ఆనంద స్థానమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ భాగవతం. తర్వాత ఎన్ని పదవులు హరినామస్మరణ మాత్రమే రక్షిస్తాయి, మనల్ని రక్షిస్తాయి అన్నమాట. భాగవతాన్ని విని లేకుంటే చదివి వినిపించిన అన్నట్టుంటే మహా మోక్షం అనేదే ఉండదు. ఎందుకంటే మన పరీక్షన్ మహారాజు ఎట్లే తక్షకుడు అనే కాటితోటి చనిపోతాడనగానే శుక మహర్షి వచ్చి అక్కడికి ఆయనకి 7 రోజుల లోపలనే భాగవతాన్ని వినిపిస్తాడు. వినిపించి మంచి మరణం లేనటువంటి స్థితి ఆయనకు కలిగిస్తాడు. ఎట్లానంటే నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం, పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక వేదముల నెడు కల్పతరువునకు పండిన ఫలము భాగవతం శ్రీముఖ శ్రీశుఖముఖారవిందము నుండి జాలువారిన అమృత ద్రవము రసికులార భావుకులార రసమాలయమేది వసుధనగలదు వినవత్సును ఇది త్రాగవత్సును కర్ణానందము రసానందము లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమం సువర్ణ సువన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాదంబునే వెలయ భగవదక్ష కల్పతరువం పురుగం సద్విజశ్రేయమై శుకముఖార అవింద నుండి అది భాగవతం వెలువడ్డది. శుకముఖ విందం నుండి వెలువడ్డటువంటి అమృత ద్రవం ఇది. అమృత ద్రవం అంటే అమృతం అంటే ఏమిటి, మృతం అంటే మరణించడం, అమృతం అంటే మరణం మరియకపోవడం. అంటే 7 రోజులు పరీక్ష మహారాజుతోటి ఈ శుక మహర్షి తోటి పరీక్ష మహారాజు 7 రోజులు విని మరణం లేకుండా అయిపోయింది ఆయన. మరణం లేకుండా ఇప్పుడు వస్తే సక్షకుడు వచ్చి కాటు వేస్తాడు పోతావు కదనా అంటే పోయేది నేనే కదా, నేను పోవడం లేదు. ఈ భాగవతం వినడంతో నేను ఎవరో నాకు తెలిసిపోయింది, నేను ఎవరో నాకు తెలిసిపోయినాక నాకు ఎక్కడే మరణం ఇక అని ఆ విధంగా ఆ మరణం లేనటువంటి స్థితిని బట్టి జ్ఞానము ఏర్పాటు చేస్తాం. అంటే 7 రోజుల లోపల భాగవతం వినడం. ఒక్కొక్క దీంట్లో ఏముంటాయి, భగవద్భక్తుల కథలు ఉన్నాయి,
ఎవరెవరు ఏ భక్తుడు ఎట్లా ఉపాసించి ఎట్లా చేసి ఎట్లా మోక్షాన్ని పొందిండ్రు అనేటువంటిది కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నారద మహర్షి అటువంటి వాడు కూడా భాగవతాన్ని బ్రహ్మదేవుడికి వినిపించాడట. బ్రహ్మదేవుడు నారదుడికి వినిపించాడు. నారదుడు వ్యాస మహర్షికి ఇట్లా ఇట్లా ఇప్పటి వరకు ఎన్నో ఎందరో సప్తాహాల పేరు మీద కొన్ని లక్షలు వినిపిస్తూనే ఉన్నారు. భాగవతము చిన్న చిన్న పదాలతో రాసాడు పోతనామాచ్యుడు. ఆయన ఎంత మహానుభావుడు అంటే మనం చెప్పలేము. ఆయన భాగవతాన్ని దర్శనం చేసుకొని వ్యాస మహర్షి భాగవతాన్ని దర్శనం చేసుకున్నాడు. చేసుకొని ఇంతవరకు పోతనామాచ్యుడు చెప్పినటువంటి తెలుగు పద్యాలు ఎక్కడ కూడా చెప్పబడలేదు. అంతే అవి కఠినం కావు, తర్వాత ఇవి కాదు, ఏది లలిత సులభం ఉండయి. సులభ కఠినముల మధ్య లోపల మంచి చిన్న చిన్న అర్థాలతోటి కూడి ఉంటాయి అన్నమాట. అయితే నిగమంబులు వేయి తగిన దీంట్లో నిగమంబులు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబు సుగమంబు భాగవతమును నిగమంబును బటింప ముక్తి వసనము ముక్తి వసనము బుధా. ఈ విధంగా 1000 నిగమాలు అంటే 1000 వేదాలు చదివినా కూడా ఏం ప్రయోజనం లేదు. కానీ ఒక్క భాగవతం చదివితే చేతులకు ముక్తి వచ్చేస్తాడ. ఒక భాగవతం పూర్తిగా విన్నట్టుంటే మన చేతుల్లో ఉండిపోతుంది అది అన్నట్టు. మరి భాగవతము అన్ని దేవతలకు దేవతల పేర్లు ఎన్ని చెప్పిందో అవన్నీ కూడా ఒకే భాగవతం లోపల ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపంగా కూడా చెప్పినటువంటి కథలు ఉన్నాయి. గజేంద్ర మోక్షం లోపల గజేంద్రుడు అంటాడు, భక్త ప్రహ్లాదుడేమో ఈ ప్రహ్లాదుడు అంటాడు. ఏమంటే నువ్వు మార్చుకోరా, నీ మనస్సును మార్చుకోరా బాబు కొద్దిగా అనే ప్రహ్లాదంతో అంటే వాడు ఏమంటాడు అడిగాను, నాన్న మార్చుకో అన్న అని చెప్పి మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదో రాయంతతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది అయ్యే చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత చిత్తము ఎరీది ఇతరంబు చేరనేతో వినుత గుణశీల మాటలు వేయినేలా. ఈ విధంగా నాన్న నువ్వు నన్ను మనసు మార్చుకోమంటున్నావు, మందార మకరందమ మాధుర్యమైనదేలు అంటే మందార పుష్పం యొక్క తేనెడా దానికి అలవాటైన పువ్వు జిల్లేడు పువ్వుల మీద వాళ్ళమంటే వాళ్ళదా. ఇట్లా ఒక్కొక్కటి లలిత రసాల పల్లవ కాదు ఏ చొక్కు అంటే లేతనైనటువంటి మామిడి చిగుళ్ళు తినడానికి అలవాటు పడ్డటువంటి కోకిలమ్మ ముండ్ల పూలను తినమంటే తింటుందా. ఇట్లా అంటే అన్ని రకాలుగా ఉపమానాలు చెప్పి ఆయనే ఇది చేస్తాడు. తర్వాత గజేంద్ర మోక్షంలో వల్ల భగవంతుడు అని అంటే ఎవరు అనేది చక్కగా చెప్తుంది. శివుడా, విష్ణువా, నారాయణుడా, బ్రహ్మదేవుడా, ఎవరు అనేది అది బాగా విపరీతమైనటువంటి కాళ్ళను బట్టి లాగుతుంటే విపరీతమైనటువంటి రక్తం పోతుంటే వశం కాక లోకంబులు లోకేశులు లోకస్థులు తిరిగి తుదక లోకంబగు అలోకంబగు పెంజీకటి కవ్వుల ఏ తుదకే కాకృతి విలంగు నేను అతన్ని సేవింతున్ అన్నాడు. అంటే అక్కడ లోకాలు లేవు, లోకస్థులు లేరు, అంటే లోకాలలో ఉండబడేటువంటి మనుషులు కూడా లేరు. తర్వాత లోకాలను పరిపాలించుకునేటువంటి వాళ్ళు లోకాన్ని పరిపాలించుకునేటువంటి వాళ్ళు కూడా పరిపాలించేటువంటి వాళ్ళు కూడా లేరు. ఆ లోకాలు అన్నీ అయిపోయింది, తుదక అలోకం అయిపోయింది, అసలు లేనే లేదు లోకం. అవతల ఏమున్నది అంటే పేద చీకటి ఉన్నది. ఆ చీకటికి అవతల ఏమున్నది అంటే చిన్న చిన్న వెలుగు కిరణాలతోటి వెలుగు ప్రారంభమయ్యి ఒక దివ్యమైన తేజస్సు కొన్ని కోట్ల సూర్యుల
కోటాను కోట్ల సూర్యుల యొక్క వెలుగు అక్కడ ఉన్నదన్నమాట. ఉండడం వల్ల ఆ వెలుగును నేను సేవిస్తానన్నది. నేను వెలుగును సేవిస్తానన్న వరకు అక్కడ పరిగెత్తుకొని వచ్చింది ఎవరు? శ్రీ మహావిష్ణువు వచ్చాడు. అంటే ఆ వెలుగు ఎవరు అని అంటే శ్రీ మహావిష్ణువు అన్నట్టు. అక్కడ మరి అక్కడ బ్రహ్మ పేరు పెట్టలేదు, శివుని పేరు పెట్టలేదు, నారాయణ పేరు కూడా పెట్టలేదు. కానీ ఆ ప్రార్థనను విని దాని తర్వాత ఎవరున్నారో ఆ భగవంతుడు రావాలి. అక్కడ నారాయణుడు పరిగెత్తి వచ్చి అంటే అక్కడ పరతత్వం అంటే ఏమిటంటే నారాయణుడు అన్నట్టు అక్కడ కదా. అయితే ఆ విధంగా ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క రత్నం ఇది దీంట్లో భాగవతంలో ఉన్నది. ఒకసారి భాగవతంలో మనం ఒక్కసారి వింటే చాలు మొత్తం పునర్జన్మ అనేటువంటిది ఉండదు. నేను భగవత సప్తాహాలు చేస్తుంటాను. ఇక్కడ ఇప్పుడు 57 సప్తాహాలు అయినాయి. 58వ సప్తాహము నుండి ఇంకా 108 దాకా చేయాలని సంకల్పం. దాంట్లో ఎవరు పిలుచుకొని ఇంట్లోకి పిలుచుకొని నన్ను చేయమన్నా చేస్తాను. ఈ భాగవతం అనే పుస్తకం నేనే రాశాను. అయితే 108 చేయాలని సంకల్పం. ఇప్పుడు నాకు 78 ఏళ్ళకి వచ్చింది. అయినా నాకు నడవరాకున్నా కూడా వాయిస్ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను తప్పకుండా చెప్పేటువంటి ఉద్దేశంలో నేనున్నా. మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారు. మాట్లాడమాట. హలో.